नाइन्थ लेसन ऑफ साइंस सेवेंथ स्टैंडर्ड रिफ्लेक्शन ऑफ लाइट दिस इज द कंटिन्यूएशन ऑफ प्रीवियस वीडियो इस वीडियो लो मनमु रेस ऑफ लाइट लाइट अनेदी रेस रूप में एला वस्तुंदी अनेदी चूसाम कदा इप्पुडु ई वीडियो लो मनम लॉस ऑफ रिफ्लेक्शन गुरिंचि नेर्चुकुंदाम इज देर एनी रिलेशनशिप बिटवीन डायरेक्शन ऑफ द इंसिडेंट रे एंड द डायरेक्शन ऑफ द रिफ्लेक्टेड रे अयिते मनम तेलुसुकुन्नाम कदा इंसिडेंट रे अंटे एंदी रिफ्लेक्टेड रे अंटे एंदो अयिते वीटि मध्य रिलेशनशिप अनेदी एला उंटुंदी अनेदी इप्पुडु चूद्दाम मनम लेट अस डू दिस फोर टेक ए शीट ऑफ ब्लैंक paper draw a line segment AC across the middle draw another straight line at right angle that is 90 degrees to segment AC the second line should bisect segment AC at point B we shall call this line as normal see in figure 4A అయితే మనం ఒక ప్లేన్ పేపర్ తీసుకొని దానిపైన AC అనే ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయాలి దీనికి రైట్ యాంగిల్ వచ్చే రకంగా ఒక ఇంకొక స్ట్రెయిట్ యాంగిల్ ఏదైతే B అనే పాయింట్ దగ్గర AC ని టచ్ అవుతుందో ఈ విధంగా 90 డిగ్రీస్ టు సైడ్స్ లో 90 డిగ్రీస్ ఉండేటట్లు మనము ఈ లైన్ ని డ్రా చేసుకోవాలన్నమాట వి షల్ కాల్ దిస్ లైన్ యాస్ నార్మల్ దీన్ని మనము నార్మల్ లైన్ అని అనడం జరుగుతుంది డ్రా టూ లైన్స్ ఫ్రమ్ పాయింట్ B ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది నార్మల్ and two on the right side the lines should be at angles of 30 degrees and 60 degrees respectively from the normal number these lines 1 2 3 4 as shown in figure 4b aithe manam ila ac malli ee b ni line draw chesukunnam kada ikka nunchi deeniki ee normal line ki left side lo two lines right side lo two lines manam draw cheyalsi untundannamata avi okati 30 degrees malli ikka nunchi ikkadiki 60 degrees ఇలా ఉండేలా డ్రా చేసుకొని ఈ లైన్స్ కి మనము 1 2 3 4 అనే నంబరింగ్ ఇవ్వడం చేయాలి ప్లేస్ ఏ మిర్రర్ స్ట్రిప్ వర్టికల్లీ అనే సెగ్మెంట్ AC విత్ ఇట్స్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఫేసింగ్ ద నార్మల్ అయితే ఇంకొక మిర్రర్ స్ట్రిప్ ని తీసుకొని వర్టికల్లీ AC కి ఏదైతే వర్టికల్ గా సమాంతరంగా మనము ఆ రైట్ లైట్ అనేది సర్ఫేస్ పైన రిఫ్లెక్స్ అయ్యేటట్లు ఫేస్ చేసి ఎలా అంటే నార్మల్ లైన్ ఏదైతే ఉందో దానికి वर्टिकल सी दट द बैक ऑफ द मिरर कंसाइड्स विथ सेगमेंट एसी टेक द मिरर स्ट्रिप विथ ए स्लिट एंड लेट इट्स स्लाइट रे फॉल अलोंग लाइन 4 एज यू डिड इन द अर्लियर एक्सपेरिमेंट नाउ दिस रे इज द इंसिडेंट रे फॉर द मिरर द एंगल बिटवीन द नॉर्मल एंड द इंसिडेंट रे इज कॉल्ड द एंगल ऑफ इंसिडेंस అయితే ఈ బ్యాక్ ఆఫ్ ది మిర్రర్ ఏదైతే ఉందో ఏసీ అనే లైన్ సెగ్మెంట్స్ కి ఉండేటట్లు చూసుకోవాలన్నమాట అండ్ ఇంకా మిర్రర్ స్ట్రిప్ ఏదైతే ఉందో దాన్ని స్లిట్ చేసి అయితే ఆ రే ఏదైతే ఉందో రేని మనము ఈ లైన్ 4 త్రూ వచ్చేటట్లు చూసుకోవాలి ఎట్లా అయితే మనం ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్ చేశాం కదా ఆ టైప్ అన్నమాట ఓకే అయితే ఈ రే ఏదైతే ఈ లైన్ 4 లో 4 ద్వారా రే వస్తుందో దాన్ని మనము ఏమంటాము అంటే ఇన్సిడెంట్ రే అని అనడం జరుగుతుంది అన్నమాట ఆ మిర్రర్ కి అది ఇన్సిడెంట్ రే అయితే యాంగిల్ ఏదైతే ఫామ్ అయిందో రే కి మళ్ళీ మిర్రర్ కి మధ్యలో దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని అంటాం డిడ్ ద రిఫ్లెక్టెడ్ రే ఫాల్ ఆన్ ఎనీ ఆఫ్ ది లైన్స్ యు హావ్ డ్రాన్ ఇఫ్ yes ఆన్ విచ్ లైన్ డిడ్ ఇట్ ఫాల్ ఏదైతే మనం లైన్స్ డ్రా చేశామో ఆ రిఫ్లెక్టెడ్ రే ఏదైతే ఉందో ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఏదైతే ఉందో దానికి మళ్ళీ రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది కదా మిర్రర్ త్రూ అయితే ఆ లైన్ ఏ లైన్ కి మనం డ్రా చేసిన ఏ లైన్ కి అది రిఫ్లెక్ట్ రే అనేది ఈక్వల్ గా ఉందో మనము చూడొచ్చు అన్నమాట ఈ డ్రాయింగ్ లో ఓకే ది యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఈస్ కాల్డ్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏదైతే యాంగిల్ దేని మధ్యలో ఉంది నార్మల్ కి మళ్ళీ రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అనడం జరుగుతుంది అన్నమాట నార్మల్ లైన్ కి మళ్ళీ ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాము మళ్ళీ నార్మల్ లైన్ కి ఇంకా రిఫ్లెక్టెడ్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని అంటాము ఇది గుర్తుంచుకోండి అడ్జస్ట్ ద మిర్రర్ స్ట్రిప్ విత్ ద స్లిట్ సో దట్ ఇట్స్ లైట్ రే ఫాల్స్ అలాంగ్ లైన్ 3
and observe on which line the reflected ray falls. In the same way, manam etla aithe previous lo light ray ni fourth line lo unchadam jariginappudu reflected ray ela form ayindo, ippudu atlaage manamu ee mirror strip ni ee line along the line 3 3 line number 3 line ki పైన ఉంచడం జరగడం వల్ల మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే ఎక్కడ వచ్చిందో మనము గమనించవచ్చు. అడ్జస్ట్ ద మిర్రర్ స్ట్రిప్ విత్ ద స్లిట్ సో దట్ ఇట్స్ లైట్ రే ఫాల్స్ అలాంగ్ నార్మల్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 0 degrees. అయితే నెక్స్ట్ మనము ఈ 3 లైన్ నుంచి మళ్ళీ ఇంకా కొంచెం జరపడం వల్ల ఈ మిర్రర్ స్ట్రిప్ని అప్పుడు ఈ నార్మల్ లైన్ పైనకి వచ్చేస్తుంది అనమాట రే. అప్పుడు మనకు వచ్చే యాంగిల్ అనేది ఇన్సిడెంట్స్ యాంగిల్ అనేది 0 degrees ఉంటుంది. ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్స్ రే దట్ ఈస్ ఆల్సో నార్మల్ హియర్ ఈస్ 0 degrees. అయితే దాని మధ్యలో యాంగిల్ అనేది ఏర్పడకపోవడం వల్ల దాన్ని 0 degrees గా పరిగణలోకి తీసుకుంటాం అనమాట. వాట్ హ్యాపెన్స్ వేర్ డిడ్ యూ ఫైండ్ ది రిఫ్లెక్టెడ్ రే రికార్డ్ యువర్ అబ్జర్వేషన్ ఇన్ టేబుల్ 1. అయితే మనము ఇన్సిడెంట్ రే ఇచ్చినప్పుడు దాని రిఫ్లెక్టెడ్ రే ఎక్కడ వచ్చిందో అనేది మనము ఆ రికార్డ్స్ అన్నీ ఈ అబ్జర్వేషన్ టేబుల్లో పొందుపరచాలి. మనం ఎలా అబ్జర్వ్ చేయాలి ఇన్సిడెంట్స్ రే అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 4th లైన్లో తీసుకున్నాం కదా ఇన్సిడెంట్స్ రే ఇక్కడ నుంచి తీసుకున్నాం. అయితే దీని రిఫ్లెక్టెడ్ రే వచ్చేసి ఇక్కడికి వస్తుంది అంటే నంబర్ 1 లైన్. నెక్స్ట్ 3కి అడ్జస్ట్ చేసాం, 3 నుంచి ఎక్కడికి వస్తుంది నెక్స్ట్ 2. అయితే నెక్స్ట్ వచ్చేసి మనము ఈ నార్మల్ లైన్ పైన మిర్రర్ ఉంచినప్పుడు ఇది అనేది స్ట్రేట్ లైన్ అయిపోతుంది ఇక్కడ, కాబట్టి ఇక్కడ 0 degrees అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, దీన్ని మనము ఈ ఇన్సిడెంట్స్ రే మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ రిఫ్లెక్టెడ్ రే మళ్ళీ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఎంత ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది మనం 4 లైన్ పైన తీసుకున్నప్పుడు, ఆ లైన్ 4 తీసుకున్నప్పుడు మనకి యాంగిల్ ఎంత వచ్చింది ఇక్కడికి, సేమ్ 30 degrees. ఓకే, నెక్స్ట్ యాంగిల్ 3కి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి 60 degrees. మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ లైన్ 4th తీసుకున్నప్పుడు ఇక్కడ 60 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 60 వస్తుంది. నెక్స్ట్ 3 లైన్ పైన తీసుకున్నప్పుడు ఇక్కడ 30 కాబట్టి ఇక్కడ కూడా 30 వస్తుంది. ఇది మనం నార్మల్ లైన్ పైన తీసుకున్నప్పుడు ఇది స్ట్రేట్ లైన్ కాబట్టి ఇక్కడ యాంగిల్ అనేది 0గా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, డూ యూ సీ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్? స్టేట్ దిస్ రిలేషన్షిప్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ రూల్ అండ్ రైట్ ద రూల్ హియర్. ఓకే, త్రో దిస్ ఫిగర్ ది లా ఏంటి మనకు వచ్చేసి, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇక్కడ ఎంత ఉందో సేమ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా మనకి అంతే వచ్చింది. సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు అన్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఇక్కడ రూల్ అనమాట. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది అనమాట. లెట్ అస్ వెరిఫై దిస్ రూల్. ఇఫ్ ది 2 ఇన్సిడెంట్ రేస్ ఫార్మ్ యాంగిల్ ఆఫ్ 20 degrees అండ్ 45 degrees రెస్పెక్టివ్లీ విత్ ద నార్మల్, వాట్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ యాంగిల్స్ ఫార్మ్డ్ బై ద రిఫ్లెక్టెడ్ రేస్ విత్ ది నార్మల్? వెరిఫై యువర్ ఆన్సర్ బై కండక్టింగ్ ది ఎక్స్పెరిమెంట్. అయితే మనము ఈ నార్మల్ లైన్ నుంచి 20 degrees ఇంకా 45 degrees మనం లైన్ డ్రా చేసి అప్పుడు మళ్ళీ రిఫ్లెక్టెడ్ యాంగిల్స్ ఎంత వచ్చినాయి, రిఫ్లెక్టెడ్ రేస్ ఎంత వచ్చింది కరెక్టే, 20కి తీసుకున్నప్పుడు 20 వచ్చిందా, 45 తీసుకున్నప్పుడు 45 వచ్చిందా అనేది మనం ఒక ఎక్స్పెరిమెంట్ త్రో చేయొచ్చు అనమాట. ఓకే, అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ. ఫిగర్ 5, ద రే ఆఫ్ లైట్ ఫ్రమ్ ది క్యాండిల్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఎట్ ది మిర్రర్ అండ్ బౌన్సెస్ ఆఫ్ ఎట్ ది సేమ్ యాంగిల్ యాజ్ ఇట్ కమ్ టు ది మిర్రర్. అవర్ ఐ డస్ నాట్ నో దట్ ద లైట్ హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్. అవర్ ఐ సీ ద ఆబ్జెక్ట్ ద క్యాండిల్ దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్యాండిల్ విచ్ వీఆర్ సీయింగ్ ఓకే ఇన్ ద మిర్రర్ అండ్ ఫీల్స్ దట్ లైట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్ క్యాండిల్ విచ్ సీమ్స్ టు బి బిహైండ్ ది మిర్రర్. ఇన్ దిస్ వే వీ సీ అన్ ఇమేజ్ ఆఫ్ ది క్యాండిల్. అయితే మనం ఇక్కడ ఈ క్యాండిల్ని ఇక్కడ పెట్టాం, పెట్టినప్పుడు ఇది మిర్రర్ పైన రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి కనబడుతుంది అనమాట. అయితే ఈ యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, మళ్ళీ మనం కంటి చూపుతో చూడడానికి ఇది ఏం యాంగిల్ అని అంటే ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఇక్కడ ఈ 90 degrees మనం ఇప్పుడు తీసుకున్నప్పుడు ఈ 90 degreesలో ఆఫ్ మన క్యాండిల్ ఇక్కడ ఉంచినప్పుడు 45 degrees ఇక్కడ యాంగిల్ అనేది
ఏర్పడుతుంది. సీ దిస్, దిస్ యాంగిల్ ఈస్ 45 డిగ్రీస్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. మనకు అంతే యాంగిల్ త్రూ మనం ఇక్కడ దాన్ని ఇమేజ్ అనేది మనం చూడగలుగుతున్నాం. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది మనకు ఇక్కడ ప్రూఫ్ అయిందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ టుడే. అండ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ వీ ప్రిపేర్ అవర్ ఓన్ పెరిస్కోప్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.